టీవీ చమ్మ గారికి నా యొక్క నమస్కారం. మొన్న ఇచ్చినటువంటి మేము పిటిషను పోలీస్ స్టేషన్లో, ఎవరైతే మా కుల బహిష్కరణ విధించారో వాళ్ళపైన కఠినమైన చర్య తీసుకోవాలని మేము ఒకరోజు పిటిషన్ ఇచ్చాము. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారు, ఒకే సంతోషము. రెండో విషయం ఏంటంటే, ఈరోజుకి ఇప్పటికీ 3 రోజులు అవుతుంది, వాళ్ళు టేషన్ బిల్ కోసం చూస్తున్నారు. కఠినంగా వీళ్ళు అరెస్ట్ వారెంట్ చేయాలనేది పోలీస్ అధికారి గారికి తెలియజేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు మా కుల బహిష్కరణ చేసిన వాళ్ళు ఉన్నారో 25 మంది, ఈ 25 మందిలో ఏమైనా పండుగ చేసుకున్నారనుకున్నా, ఎవరైనా ఇంకా వేరే కార్యక్రమం చేయాలనుకున్నా, పెళ్లి సంబంధాలు కావాలనుకున్నా, వీళ్ళు వచ్చే పెళ్లి అమ్మాయిల కోసం వచ్చే వాళ్ళకు కూడా ఈ కుల బహిష్కరణ చేసిన వాళ్ళు వ్యక్తులు ఇలా కులం బంధు ఉంది, ఈ అమ్మాయిని వేసుకోవద్దు, అలా కులం లేదు అనే విధంగా వాళ్ళు హెచ్చరిస్తున్నారు, భయగ్రంతులకు గురి చేస్తున్నారు. కనుక ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ 7 గురు పైన కఠినమైన శిక్ష విధించి రిమాండ్కి పంపాలని మరి కోరుతున్నాను. దయచేసి తక్షణమే వీళ్ళపైన రిమాండ్ వేసి అరెస్ట్ చేయాలని మా యొక్క విన్నపం. రోజు పొద్దున ఉదయం 8 గంటలకు నేను ఇంట్లోకి వెళ్ళి టిఫిన్ చేయాలని వెళ్తున్నా. హరీష్ కల్లూరి హరీష్ తండ్రి మా మల్లేష్, వాడు అరే మిమ్మల్ని చూసుకుంటారా, మిమ్మల్ని నిడిసబెట్టరా అనుకుంటా బండి మీద ఆవురా ఆవురా అన్న కానీ బండి మీద ఆపుతా లేడు, వెళ్ళిపోతుండు. ఏంటంటే మళ్ళీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కనుక వచ్చి నక్కుంటా కళ్యాణ్ వాళ్ళు ఇద్దరు బండి మీద పోతున్నారు, గ్యాస్ సిలిండర్ ఏం పెట్టుకొని నక్కుంటా పోతున్నారు, ఇట్లా ఎగురుకుంటా నక్కుంటా పోతున్నారు, గల్లె ఎగరేసుకుంటా. ఏం కారణము ఏమనుంటే మాట్లాడుతుంది, ముందడికొచ్చి మాట్లాడుతుంది. మీకేమైనా తగిలిపి అయితే మేము ట్రైన్ చేసినని 9 నెలల నుంచి మేము ఇంత ఎలకల కుడిదేవ బండి ఎలకలక మేము కొట్టుకున్నాము. ఇప్పుడు మీకు 2 రోజులకు ఆపద వచ్చినాక మీరేమి ఉంటే డైరెక్ట్గా ముందడగండి, ముందడకొచ్చి మాట్లాడరు మాతోటి. ఎప్పటికైనా ఆ తరిగా అట్లా మీరు బెదిరిస్తుడు పెడితే ఇలా బుగులు పట్టడం లేవా లేరు. 5-9 నెలల నుంచి మేము బెదిరిస్తే పడ్డాము. మాకు ఇప్పుడు సంబంధాలు వచ్చినా పిల్లలు సంబంధాలు వచ్చినా కానీ కులం బంధువులు అని మారిపోతున్నారు. సోదరులకు అండ్ పోలీస్ వారికి విజ్ఞప్తి, అంటే మా ఊర్లో జరిగిన మాది మూర్తాడు విలేజ్ అండ్ మా ఊర్లో జరిగిన ఈ కుల బహిష్కరణ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. అయితే ఏం లేదు, ఈ కుల బహిష్కరణ జరగడం అనేది బాగా బాధాకరమైన విషయము. ఈ కుల బహిష్కరణ చేయడం వల్ల సమాజంలో ఆ వ్యక్తి యొక్క మన విలువలు కూడా క్షీణిస్తాయి. మళ్ళీ ఎవరు కూడా మాట్లాడరు, చెయ్యరు, అంటరానితనంగా చూస్తున్నారు. కాబట్టి ఈ కుల బహిష్కరణ వ్యవస్థని పూర్తిగా రక్షింపజేయాలి. ఆల్రెడీ మా సంఘం వాళ్ళు ఆల్రెడీ పిటిషన్ ఇచ్చిర్రు, 3 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు దానిపైన ఇంకేం చర్యలు తీసుకోలేదు. కాబట్టి మన పోలీస్ శాఖ వారికి ఒక చిన్న విన్నపం, పిటిషన్ ఇచ్చిన వ్యక్తులందరినీ తొందరగా రిమాండ్ చేయగలరని కోరుచున్నాం. మా సంఘంకు తగిన న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాం. నేన బావ మా మేనత కొడుకు, మా సొంత మా నాన్న వాళ్ళ చెల్లెలు కొడుకు ఈయనని మేము మా సొంత పండుగకు పిలుచుకుంటే, ఇప్పుడు ఈయనకు కూడా గత 5 నెలల నుంచి సంఘ బహిష్కరణ విధించారు, కుల బహిష్కరణ విధించారు. వాళ్ళు ఇప్పటికీ ఎవ్వరు ఏ పండుగలకు చెప్తలేరు, ఎవరికి ఈయనని ఒంటరి వాడిని చేశారు. అందుకనే మేము ఆకున చేర్చుకున్నాం, ఎందుకంటే అలాంటి కులాలకు మేము సపోర్ట్ చేయము, కుల బహిష్కరణకు మేము సపోర్ట్ చేయము, కుల బహిష్కరణకు మేము వ్యతిరేకం. ఇంకొక విషయం, కూతురు రేపు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఆల్రెడీ పెళ్లికి పిల్లవాడు వస్తే పిల్లని జనగొట్టిరు, పెళ్లిళ్ళు ఎలా చేస్తారు, ఎవరు బాధ్యులు దీనికి? దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రాధాన్యపడుతుంది.